ఒక క్లారిటీ ఇచ్చేశారా తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఎండియాలో ఉన్నామా బయటికి వచ్చేసావా అనే దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ బలపడడం కోసం అదే నేపథ్యంలో బీజేపీ తో కలిసి లేకపోతే వామపక్షాలు కలిసిస్తాయి వాళ్ళందరూ కలిస్తే గనక దాదాపు 120 సీట్లలో అధికారంలోకి రావచ్చు అనేది జనసేన ఆ పార్టీ నేత పవన్ కళ్యాణ్ గారి అంచనా ఇంతకీ ఆయన ఉన్నట్ట బయటికి వచ్చేసినట్ట తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక ఆంతర్యం ఏంటి ఇదంశం చర్చించే ప్రయత్నం సరే అందుకే ఆ రోజు ఎన్డీఏ లోంచి బయటికి వచ్చి ఆ నిర్ణయం తీసుకున్నా అని నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే వాళ్ళకి ఏమన్నా ఇండైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదంటే కన్ఫర్మ్ చేసేసారా నేను మీకు ఆ రోజునే చెప్పినట్టున్నా ఎన్డీఏకి పెద్ద సమస్య అనేది అవును పెద్ద పార్టీగా అనుకోడు అంటే ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసినట్టే పవన్ కళ్యాణ్ వస్తాడు రేపు పొద్దున ఇతనికి చంద్రబాబు మీద ఉన్న ప్రేమ బీజేపీ మీద లేదు అన్నట్టు ఇక్కడ బేసిక్గా ఏంటంటే పవన్ కళ్యాణ్కి అంటే వాస్తవంగా నేను అనుకుంటుంటాను మన అంచనాలు ఫెయిల్ అవుతుంటాయేమో అనుకుంటుంటా ఒక జగన్ విషయంలో అప్పుడప్పుడు ఫెయిల్ అవుతున్నాయి కానీ ఆయన ఎవరికీ అందరు కదా అందరికీ కాబట్టి మిగతా వాటి ఎట్లా చూస్తే మాత్రం చాలా పక్క మనం దాదాపుగా 100కి 80% రీచ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ విషయంలో ఆ రోజున ఆవిర్భావ సభప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆ చివరి మొక్క ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనవ్వన ఉంటున్నాడో ఇతను బీజేపీని బ్లాక్మెయిల్ చేయబోతున్నాడు భవిష్యత్తులో ఎన్నోసార్లు చెప్పాను నేను దానివల్లనే జనసేన వాళ్ళకి కొంత కోపం వచ్చింది నా మీద ఇతను భవిష్యత్తులో బీజేపీని బ్లాక్మెయిల్ చేయబోతున్నాడు ఇప్పుడు ఇతను మిత్రుడు బీజేపీ ఇద్దరు కలిసి ఎదగాలని చూడాలి కానీ తనతో ఉన్న భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి తెలుగుదేశానికి బానిసం చేయడం ఏంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ దానంతటా ఎదుగుదాం అనుకుంది పవన్ కళ్యాణ్ ఏం బతినలాడలేదు కదా వెళ్ళి పొత్తుని వెళ్ళింది ఈయన వెళ్ళినోడు ఒక్కరోజు కూడా వాళ్ళతో కలవకుండా పేరుకి మాత్రమే బంధం ఎన్నిసార్లు కూర్చున్నా సరే వాళ్ళకి ఎటు తేల్చడు కూర్చుంటాడంటే ఉన్నట్టు లోపలికి లేచి వెళ్ళిపోతాడంట వాళ్ళు ఇట్లా ఇట్లాగా మనం పంచాయతీలు అప్పుడో లేకపోతే మున్సిపాలిటీలు అప్పుడు ఇట్లా పోటీ చేద్దామంటే మాట్లాడుతూ ఉంటాడంటే వెళ్ళిపోతాడని మళ్ళీ ఉండడంట ఆయన బాగాలేదు లేండి అంటారంట పెద్ద నాయకులు కూడా మూసుకుని వెనక్కి వచ్చేసారు బీజేపీ ఏది జాతీయ ఇన్ఛార్జీలు కూడా అక్కడే వాళ్ళకి అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ తమను డబుల్ క్రాస్ చేస్తున్నాడు తెలివిగా తెలుగుదేశంతో తను వెళ్ళడానికి డిసైడ్ అవుతూ మనల్ని పట్టుకుపోతున్నాడు ఇది అతను ఇప్పుడు ఏమంటున్నాడు ఓపెన్గానే తనకి తెలుగుదేశం పార్టీతో నేనున్నాను తెలుగుదేశం పార్టీ బలహీనపడతంటే నేనున్నాను ఏంటి నాకు అర్థం కాలే తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని ఈయనే చెప్తున్నాడు బలహీనపడతంటే నేను కాపాడుతున్నాను అంటాడు ఎవరు నువ్వు అసలు ఏంటి సంబంధం అసలు ఆయన ఏ పార్టీని కాపాడుకోవాలి జనసేన ఈ పార్టీ బలహీనపడిందని చెప్పి క్రిందసారి నువ్వే చెప్పు అప్పుడు బలపరుచుకోవాల్సింది నీ పార్టీనా పక్కనోడి పార్టీనా వాళ్ళనే ప్యాకేజ్ అనే మాటకి నువ్వే అర్థం చెప్తున్నావుగా టీడీపీ బలహీన పడిపోతుంది కాబట్టి ఎన్డీఏ నుంచి బయటికి రావడం అంటే అదే ఏంటి అసలు అదే అర్థం ఆయన నేను ఎక్కువ మాట్లాడంటే ఈయనకి భాష మీద మంచి పట్టు ఉంది పవన్ కళ్యాణ్ మనసులో ఏది దాచుకోడు తద్వారా నిజాలు బయట పెట్టేస్తాడు అంటే ఈయన చాలా సందర్భాలు అన్నారు మీకు గుర్తుంటే నేను కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నాను అక్కడి నుంచి వచ్చాను అనేది బీజేపీ కంటే కమ్యూనిస్టులు కలిస్తే బలం పెరుగుతుంది టీడీపీ వెళ్ళకోవటం బలం పెరుగుతుంది అనే ఆలోచన ఏమన్నా ఉందా ఆ భావనలు అన్నారా అంత సీన్ ఏం లేదండి ఆయన చెగువేరా అంటాడు చెగువేరా గురించి సరిగ్గా తెలిస్తే గనక ఆడో దేశ ద్రోహి ఆడి దేశాన్ని వదిలి పక్క దేశాల్లో తిరిగేసి ఒక మంది దాన్ని ఏమంటారు ఒక ఎంజాయ్మెంట్ జీవితానికి ఆధారపడ్డాడు అక్కడ ఆడి దేశంలో దిక్కు లేక పక్క దేశానికి పోయి అక్కడ పోయినాడు అట్టంటే ఆదర్శం దేశ పర్యటన చేసి అందరికీ మంచి ఏం చేశాడు పక్క దేశానికి పోయి పోతే అక్కడ కూడా ఏం తెలుసు వీళ్ళు కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలు చదివితే అంతే ఉంటుంది బేసిక్గా రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు కమ్యూనిస్టే దరిద్రం ఏంటంటే వాళ్ళు రాసిన పుస్తకాలు చలామణిలో ఎక్కువ ఉండటం మూలంగా అవి చదివేస్తే నేను కమ్యూనిస్ట్ అనుకుంటేట్టాగా బేసిక్గా రెండవది కమ్యూనిస్టులు అడే అనేటువంటి ఫార్ములా నిజమైన కమ్యూనిస్ట్ ఎవడన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి కమ్యూనిస్ట్ ఫార్ములా ఏంటంటే అతనికి తెలియదేమో కమ్యూనిస్ట్ చెగువేరా కాదు లేకపోతే చెంచావేరా ఎవడైనా సరే కూడు గుడ్డ వసతి ఇది కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రతి ఒక్కడికి పేదవాడుకి పేదరికం పోవాలంటే కూడు గుడ్డ వసతి జగన్ చేస్తుంది ఏంటండి అది కూడే కదా బియ్యం ఫ్రీ గుడ్డ డబుల్ అమ్మఒడు చేయుతో ఏదో దాంతో గుడ్డ ఇస్తున్నాడు ఇల్లు ఇస్తున్నాడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అమలు చేసినోడు కమ్యూనిస్ట్ అవుతాడా ఒరిజినల్ కమ్యూనిస్ట్ అతను సిపిఐ సిపిఎం నాకు నవ్వు వచ్చేది అదే ఎన్నో ఏళ్ల నుండి దశాబ్దాలుగా పోరాడినోళ్ళు కరెక్ట్గా వాళ్ళ ఫార్ములా అమలు చేస్తంటే జగన్ వెనకాలను లేకపోతే ముసుకు కూర్చో మా పోరాటాల వల్లే చేసిందని చెప్పు
వీళ్ళెళ్ళి దానికి వ్యతిరేకమైనటువంటి పెట్టుబడిదారి వర్గమైన ఆళ్ల భాషలోనే చెప్పాలండి, బూర్జువా పెట్టుబడిదారి వర్గం, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఎవడికి ఇల్లు ఇవ్వకుండా 10 అంతస్తుల బిల్డింగ్లు కట్టి అందులో ఇల్లు ఇస్తానని చెప్పేవాడు, గతిలేనటువంటి బతుకులు తీసుకొచ్చేటువంటి వాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్ట మద్దతు ఇస్తారు ప్రాక్టికల్గా? ప్లస్ భూములు, పేద రైతులు భూములు కొట్టేస్తే అమరావతి అట్లాంటి వాళ్ళకి ఎట్ట మద్దతు ఇస్తారు? భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన కమ్యూనిస్టు భూమి ఎత్తుకుపోయేవాడికి అండగా నిలబడటం ఏంది? నాకు అర్థం కాలే. భూమిని తక్కువ కొనేసి ఎక్కువ కమ్ముకునేవాడికి అండగా నిలబడడం ఏంటి? నిజమైన బూర్జువా పెట్టుబడిదారి శక్తులు ఇప్పుడు కమ్యూనిస్టులు అయ్యారు ఆంధ్రాలు, తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి వాళ్ళు అయ్యారు. వీళ్ళందరూ కలిసి ఒరిజినల్గా చెప్పారని కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నమ్ముకుని డబ్బులు సంపాదించుకున్న కమ్యూనిస్ట్ నాయకుల్లాగా తయారయ్యారు వీళ్ళంతా. ఒరిజినల్ కమ్యూనిస్టు లంచాలు తిన్నాడా, ఏం తిన్నాడా, అవినీతికి బలపడ్డా, ఇతను అయ్యాడు అమలు చేయడు. ఒరిజినల్ కమ్యూనిస్ట్ అంటే రష్యా కానీ, జిన్పింగ్ కానీ, పుతిన్ కానీ వాళ్ళు ఏంది చేసేది? వాళ్ళు బాగా సంపాదించుకున్నారు, వాళ్ళ దేశంలో ఉన్నోడికి అది అందిస్తున్నారు. కాబట్టినే అక్కడ రెవల్యూషన్ వాళ్ళకి లేదు, వాళ్ళ మీదనే డిపెండెన్సీ ఉంది, నాయకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఇతను చేస్తుంది అదే. కమ్యూనిస్ట్ అగ్రనేతల స్వభావం ఇతని దగ్గర ఉంది, జగన్ దగ్గర. కమ్యూనిస్టులు ఆంధ్ర ఇండియాలో, ఆంధ్రాలో లేదా మిగతా దేశాల్లో ఉన్నటువంటి స్వార్థ కమ్యూనిస్ట్ ధోరణి వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఇందులో కాన్సెప్ట్ లేదు. పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి, తెలుగుదేశం పార్టీ కోవర్ట్గా భారతీయ జనతా పార్టీ నాశనం చేశాడని నాకైతే అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 98 నుంచి కూడా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ బలపడిందో అప్పుడు ఒక తొక్కు తొక్కింది 99లో. ఆ తర్వాత దాన్ని లెగనివ్వకుండా చేసింది. అంటే తృతీయ ప్రత్యామ్నాయం రాష్ట్రంలో రాకుండా చూడటంలో తెలుగుదేశం సక్సెస్ అయింది. వీళ్ళ కర్మగాలి తృతీయ ప్రత్యామ్నాయం జగన్ వస్తే ఏమైంది చూశారు కదా, ఆ ప్లేస్లో ఇదివరకు బీజేపీ వచ్చి ఉండేది, దాన్ని తొక్కేశారు వీళ్ళు బీజేపీ. కానీ మంచిలో వచ్చి జగన్ వచ్చేసాడు, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఇతను వచ్చాడు. వీళ్ళు బీజేపీని ప్రత్యామ్నాయంగా అనేకుండా చూస్తే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం వచ్చి ఇతనికి ఎత్తిచ్చాడు అతను. ప్రజారాజ్యం కాదు జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే కదా, ఇది ప్రాంతీయ పార్టీ ప్రత్యామ్నాయమే కదా తెలుగుదేశం. లేదు, అవన్నీ నిలబడలేదు అంటున్నారు. అవన్నీ తొక్కేశారు వాళ్ళు, బీజేపీని తొక్కారు, ప్రజారాజ్యాన్ని తొక్కారు, అందరినీ తొక్కారు. బట్ జగన్ అనేవాడు ఆ స్టేజ్కి వచ్చి కూర్చుంటాడు అని అనుకోలేదు. ఇక్కడ ఏంటి, రెండవ స్థాయిలో అంటే 2014లో మళ్ళీ పుంజుకుంటున్న భారతీయ జనతా పార్టీ దగ్గరికి పవన్ కళ్యాణ్ పంపించి నీళ్ళేనేమో. ఎందుకంటే ఆ రోజున పొత్తు పెట్టుకోకపోతే పవన్ కళ్యాణ్, మద్దతు ప్రకటించకపోతే, బీజేపీ సొంతగా పోటీ చేస్తుంటే ఓ 10 MLA సీట్లు కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆ రోజున అసలు రెండు కళ్ళు అంటూ చంద్రబాబు, సమైక్యం అంటూ యూటర్న్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి మధ్యలో మొదటి ఒక ఓటు రెండు రాష్ట్రాలు. మామూలుగా జనరల్గా డౌట్, భారతీయ జనతా పార్టీని తొక్కేయాలని ఒకవేళ వెళ్ళారు జనసేన అనుకుంటే, ఇన్నాళ్ళు ఏ రోజు వాళ్ళు కలిసి పనిచేయలేదు, ఏ రోజు కలిసి ఉండలేదు, అలాంటప్పుడు ఇండివిజువల్గా బీజేపీ ఎందుకు ఎదగలేకపోయింది? అదే కదా సమస్య. ఇప్పుడు పక్కన కూర్చుని ఇంట్లో పెళ్లి చేసుకోవడం వేరు, విడాకులు తీసుకుని వేరే కాపురం, వేరే పెళ్లి చేసుకోవడమే. వేరే పెళ్లి చేసి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు, మగవాడికి సంబంధించిన ఆస్తి వ్యవహారాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన విడాకులు ఇయ్యరు, వీడి మీద 498A కేసు పెడతారు, రోజు మానసికంగా వేధిస్తుంటారు, మళ్ళీ ఆస్తిలో వాటా అడుగుతారు, వాళ్ళకి మెయింటెనెన్స్ తీసుకుంటారు, ఈయన బతకనీయరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బతుకు అది. అంటే వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఈయన పనులు ఏం చేసుకుంటా వెళ్ళారు, ఈయన మీటింగ్లు పెట్టుకున్నారు, ఈయన యాత్రలు ఏం చేసుకున్నారు, చేసుకున్నారు వాళ్ళు ఇండివిజువల్గా ఎందుకు ఎదలేకపోయారు అంటున్నాను. ఇప్పుడు జనసేన విడిపోవడం వల్ల లేదంటే కలవడం వల్ల నష్టమే వచ్చింది బీజేపీ? చాలా పెద్ద నష్టం వచ్చింది. ఎట్లా అంటే, ఇప్పుడు ఇతనితో కూర్చున్న తర్వాత, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూర్చోవాలి, కూర్చున్నాక డిసిషన్ తీసుకోకపోతే వాళ్ళు ముందుకెట్టెళ్తారు? చాలా ఎన్నికల్లో, మీరు పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, ఉప ఎన్నికల్లో కానివ్వండి, ఈయన అభ్యర్థిని ప్రకటించాలంటే ప్రకటించుకున్నాడు, ప్రకటించుకోకూడదు అంటే ప్రకటించుకోకూడదు. ఒక తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రమే అనుకుంటా ఈయన అది ఈయన రిఫర్ చేసిన అభ్యర్థిని ఉమ్మడిగా అభ్యర్థిని పెట్టారు. తర్వాత కూడా మొన్న బద్వేలు దగ్గర జరిగినప్పుడు సోమవీరాజు గారు అభ్యర్థిని ప్రకటించేసుకున్నారు, ఈయన ముందు నేను అభ్యర్థిని పెట్టనని ఈయనే ప్రకటన చేసుకున్నాడు. ఎక్కడ నిర్ణయాలు కలిసినాయి, ఎక్కడ వాళ్ళ అభ్యర్థికి ఈయన అబ్జెక్ట్ చేశాడు, ఎవరికాళ్ళే ఉన్నారు కదా. అవి రెండిట్లో అట్లా చేయబట్టి ఏమైంది బీజేపీ 14% ఓట్ బ్యాంకుకి పెరిగింది. అదే స్థానిక ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో అనుభవం తర్వాత ఈ రెండు సోమవీరరాజు సొంతగా నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ నాశనం చేశాడు అతను పార్టీని. ఇక్కడ మనం కలిసి ఉందామని చెప్పి ఎప్పటికీ సమన్వయం కానీ, అంటే పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడిపోయిందా పూర్తిగా బీజేపీ? ఆ ఫస్ట్ ఆ ట్రాప్ లో పడిపోయింది. పడిపోయిన తర్వాత బయటకు వచ్చింది సోమవీరరాజు, ఈ ఎన్నికలు అయిపోయాడు. స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఎందుకండి కింద చూసుకుంటారులేండి అన్నాడు, కింద సమన్వయ కమిటీలు మీటింగ్ కానీ అదేమంటే మా అధిష్టానం మాకు చెప్పలేదన్నారు వాళ్ళు. ఫైనల్గా వచ్చేటప్పటికి వీళ్ళు తెలుగుదేశంతో పోటీ చేశారు.
బీజేపీ వాళ్ళు జనసేన అక్కడక్కడ ఒక రెండు చోట్ల మూడు చోట్ల తెలుగుదేశం లేని చోట్ల చేశారు, కానీ దెబ్బతినేసింది బీజేపీ. బీజేపీతో ఉంటూనే ఈ పొత్తులన్నింటినీ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంట్రెస్ట్ లేకుండా జరిగితే వాళ్ళందరితో మీటింగ్ ఎట్ట పెడతాడు ఈయన? సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో అంటే ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం అలయన్స్ అనేది ఇతనికి తెలిసినే జరిగింది కదా. బీజేపీకి తెలుసు ఆ సంగతి అప్పుడు, అప్పటికే తెలుసు. అందుకని కానీ వాళ్ళ సమస్య ఏంటి, తమంతటి తాము బయటకు పంపించినట్టు ఉండకూడదు. వాళ్ళకి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వంకి ఉన్న సమస్య ఏంటంటే కేంద్ర నాయకత్వం మీ ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్పేసి, బయటికి పోవాలంటే కేంద్రాన్ని ఒప్పించాలి, అంత సీన్ ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి లేదు. పవన్ కళ్యాణ్కి ఏదో అక్కడ యాక్సెస్ ఉందిలే, యాక్సెస్ ఉందిలే అని చెప్పేసి కూర్చుంటున్నారు. వాళ్ళక తరపున మనుషులు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ అట్లాగే పక్కన పెట్టేశాడు సైలెంట్గా. వాళ్ళు కూడా ఏం చేస్తారు, అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చుకుంటారు కానీ ఏం చేయగలరు, అయిపోయింది. ఇక అప్పుడు సోమవీర్రాజు తన శక్తిని ప్రదర్శించడం ప్రారంభించాడు జాగ్రత్తగా. ఈ రెండు చోట్ల కూడా తెలుగుదేశం పోటీ చేయబోతు, జనసేన పోటీ చేయబోతే మేం చేస్తామని నిలబడ్డాడు. అప్పుడు కూడా తెలివిగానే, ఎందుకు ఇతను ఎవడో ఒకరిని కారణం చూపెట్టి కొడదాం అనుకుంటున్నాడు, సోమవీర్రాజుని కారణం చూపెట్టి కొడదాం అనుకుంటున్నాడు. అతను కూడా తెగించి ఏం చేశాడు, మాకు పవన్ కళ్యాణ్ అన్నుంది అన్నుందంటూనే పోటీలోకి దిగాడు. 14% ఒక చోట, 16% ఒక చోట ఓట్లు వచ్చినాయి కదా. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏమన్నా సహకరించారు వీళ్ళు, అక్కడ కూడా మాధవ్ తనంతట తను సంపాదించుకున్నదే కదా ఓట్లు. ఇవన్నీ సోమవీర్రాజ్, ఇది పవన్ కళ్యాణ్కి మంటెక్కింది. మనం ఓ పక్కన దీన్ని పడుకోబెట్టేద్దాం అంటే సోమవీర్రాజ్ నిదానంగా అధిష్టానం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్, అతను ఒక్కడే చేయలే. తెలుగుదేశం పార్టీ కోవట్లు ఎవరైతే బీజేపీలో ఉన్నారో వీళ్ళందరూ కంప్లైంట్, ఈ కంప్లైంట్లన్నింటి మీద వాళ్ళు ఏదో అంటున్నారు కదా వీళ్ళు, ఇప్పుడు ఎట్లాగో పోయేదే ఉంది, తీసి పక్కన పెట్టారు. పురంధేశ్వరు వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు ధైర్యం చేయట్లేదు దేంట్లోను? ఇదే సోమవీర్రాజు ఉంటే స్పష్టంగా సమాధానం చెప్పేవాడు, ఇలాగా మేము అధిష్టానంతో మాట్లాడతానంటాడు, అంటూనే మాదైతే ఇది ఫైనల్ అని చెప్తాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదు, వీళ్ళ కూటమి అధికారంలోకి రావాలి అంటే బీజేపీ నుంచి బయటకు వచ్చేసి వామపక్షాలతో కలిస్తే వాళ్ళు వేసుకుంటున్న లెక్క, ఆయనకు 12% ఓటు బ్యాంక్ ఉందనుకుంటున్నారు, వామపక్షాలు ఒక 2% కలిసినా మొత్తం 14-15 ఉంటే, వీళ్ళది ఒక 37 ఉంటే మొత్తం 52% ఓటు బ్యాంక్తో మేము అధికారంలోకి వచ్చేస్తాం లెక్క కూడా చెప్పాను నేను. 120 సీట్లు ఎన్నో ఖాయం, బీజేపీలో ఉంటే అది సాధ్యం కాదు, అందుకే బయటికి రావడం. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూడాలి, పవన్ కళ్యాణ్ లక్ష్యం జగన్ని గద్దె దించడమా బాబుని ఎక్కించడమా? బాబుని ఎక్కించడమే. జగన్ గద్దె దించడం అంటే తను సీఎం కావడం కూడా లక్ష్యం అవ్వచ్చు. జగన్ గద్దె దించడం ఒకటి, గద్దె దించడం అప్పుడు ఇంకా అతని చేతులు ఏముంటది? ఇప్పుడు నువ్వు గద్దెని ఎక్కాలనుకున్నప్పుడు నీ శక్తి ఏంటి అనేది లెక్క. ఎవనో గద్దె దించడం నువ్వెందుకు? ఇప్పుడు సిపిఐ సిపిఎం చెప్తుంటే ఆ శక్తే కదా ఇక్కడ దారిపోస్తున్నాడు, టీడీపీకి దారిపోయడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు. సిపిఐ సిపిఎం చెప్తుంటాయండి మోడీని మేము గద్దెని ఎక్కడేమో అంటే ఏం దాడు గొట్టం చేసేది? కాబట్టి ఓడిపోతే మా వల్ల, గెలిస్తే కనుక ఆడివా. ఇప్పుడు కేసీఆర్ మునుగోళ్ళు గెలిస్తే మా వల్ల అన్నారు, మరి అదే తర్వాత ఎందుకు కేసీఆర్ పక్కన పెట్టేసాడు వెళ్ళని? అంటే వాళ్ళ శక్తి అది, వాళ్ళని పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తాడు? ప్రాక్టికల్గా ఇంతకుముందు ముగ్గురు, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, 40% క్రిందసారి తెలుగుదేశానికి ఓట్లు వచ్చినాయి, 6% సిపిఐ సిపిఎం పిఎస్పి జనసేన కలిపితే వచ్చిన ఓట్లు జనసేనకి, వాళ్ళ ముగ్గురు కూడా కలిపితే 9% అనుకుందాం, 50% అతనికి వచ్చినాయి అంతే కదా, 0.8% వీళ్ళకి వచ్చినాయి, ఇది బీజేపీ 1% కాంగ్రెస్కి వచ్చినట్టు, ఈ మిగతా అంటే 50+1 50+2 వేసుకోండి 52, మిగతా 48 ఇలా 4 కలిపినాయి అంతే కదా. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి ప్రాతిపదిక కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నదేగా వీళ్ళు అప్పుడు కూడా తీసుకుంది, అంటే తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని వీళ్ళు తీసుకున్నారు, అంటే వైసీపీ కూడా వ్యతిరేకమైన వాళ్ళకి వీళ్ళకి ఓటేసింది. లెక్క ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కి వెళ్ళాలి కదా, వీళ్ళేమి జగన్ అనుకూల ఓటు కాదు ఇది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళు తీసుకున్నారంటే తెలుగుదేశం వ్యతిరేక ఓటారు, తెలుగుదేశం వ్యతిరేక ఓటు మొత్తం కలిపితే 48. ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓటు తన ఓటుని చీల్చగలగాలి, అది ఎప్పుడు సాధ్యం అవుతుంది అనేది ఇక్కడ ముఖ్యం. అంటే వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే సాధ్యం అవుతుందేమో అదే అనేది. ఇప్పుడు అదే రాజకీయాల్లో 2-4 అయితే తెలంగాణలో గెలిచేయాలి కదా, తెలంగాణలో ఎట్లాగే ఎస్టిమేషన్ వేశారు, 20% 20 సీట్లు కాంగ్రెస్, 20 సీట్లు
తెలుగుదేశం బీజేపీ కలిసి వచ్చినాయి అంతకుముందు కదా, కమ్యూనిస్టులకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వచ్చినాయి అప్పుడు, అందరూ కలిశారు ఎక్సెప్ట్ బీజేపీ కదా, అందరూ కలిసేసి ఓట్లు ఎంత వేసుకున్నారు, కాంగ్రెస్కి 30-35% ఓట్లు, తెలుగుదేశానికి 20% ఓట్లు, కమ్యూనిస్టులు ఎన్ని కలిపితే 60% ఓట్లు, 55-60% ఓట్లు. అతనికి వచ్చింది 34 కదా, ఇంకే ఉంది అదే కదా పాపం లగడపట్టి రాజగోపాల్ మన ఆత్మసాక్షి మూర్తి గారి లాగా రాసేసుకున్న లెక్క, అదే రాసేసుకున్నాడు ఇక్కడ కూడా రాసుకుని ఫైనల్ గా క్లియర్ ఏమైంది ఇక్కడ బేసిక్ రేపు పొద్దున్న 2 పాయింట్లు అండి, జగన్ యాంటీ జగన్, మోడీ యాంటీ మోడీ, మోడీ ఓటు మోడీ అనుకూల ఓటు మోడీ వ్యతిరేకం. ఇక్కడ ఈ ఇదే క్లియర్ పిక్చర్ ఉన్నప్పుడు జగన్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనుకోండి జట్టు గెలిచేస్తుంది. ఎన్డీఏ నుంచి బయటకు రావడం అంటే టీడీపీ జనసేన కూటమి ఐఎన్డీఏలో చేరబోతుందా అది చెప్పాలి ఇప్పుడు. అది ఇప్పుడు ఇతను చెప్పడం అయితే అచ్చెన్నాయుడు అయితే జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు రేషన్ తీసుకుంటారు, కమ్యూనిస్టులతో పొత్తు విషయం, సిపిఐ ఆల్రెడీ వీళ్ళతో కలిసి ర్యాలీలు చేసేస్తుంది కాబట్టి ఇంక కొత్తగా నిర్ణయం తీసుకునేది ఏం లేదు. ప్రాక్టికల్ గా రేపు జరిగేదల్లా ఏంటంటే ఐఎన్డీఏ కూటమిలోకి చేరాలా లేదా, ఎప్పుడు అంటే అది చేరేటటువంటి పరిస్థితి అయితే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి పోటీ చేయడానికి మనుషులు తగ్గుతారు అప్పుడు నాకున్న అభిప్రాయం ప్రకారం. జనసేనకు కూడా డబ్బున్నోడు రాడు, ఎందుకు అంటే సెంట్రల్ లెవెల్లో రాజకీయం మారిపోతుందని జనం ఇంకా అనుకోవట్లా నాకు అనిపిస్తున్న ఫీలింగ్. 100-80 అయితే బీజేపీకి ఓట్ అయ్యారు వాళ్ళు, ఏమి ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు, కానీ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకోవట్లేదు వీళ్ళు, వాళ్ళు జాతీయ స్థాయి బీజేపీని ద్వేషించేవాడు కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయిపోతాడు అనుకోవట్లేదు. ప్లస్ ఈ దేశ ప్రజలు 64% మంది మోడీనే ప్రధానమంత్రిగా కొలుస్తుంటే 16% మంది కొలిచేటువంటి రాహుల్ గాంధీని ఏ విధంగా చూస్తారు? రెండవది సంకీర్ణ దరిద్రం ఏంటో, వాజ్పేయి లాంటి మహాశక్తివంతుడైనటువంటి వాడే సంకీర్ణం వల్ల నాశనమై అవినీతి వ్యవహారాలకు సమర్థించాల్సి వచ్చింది, ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు. అట్లాంటప్పుడు మరొకసారి సంకీర్ణ దరిద్రాన్ని ఈ దేశ ప్రజలు చూస్తారని నేను అనుకోవట్లా. రాహుల్ బేస్డ్ పాలిటిక్స్ నడిపితే బానే ఉండే, రాహుల్ బేస్డ్ సంకీర్ణం అందులో దేశాన్ని ఆ మూలక పట్టుకుపోయే మమత, ఈ మూలక పట్టుకుపోయే కమ్యూనిస్టులు, ఇటు పక్కకు పట్టుకుపోయే సమాజ్వాది, అవినీతి వైపు పట్టుకుపోయే ఆర్జేడి, ఇవన్నీ కలిసి దేశాన్ని ఏదో మారుస్తారని జనం అనుకోవట్లా. అట్లాంటప్పుడు రేపు పొద్దున్న జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏకి కూటమిగానన్నా అదే వస్తుందని నమ్ముతున్నారు జనం, సింగిల్గా రాకపోయినా కూటమిగానన్నా అదే వస్తుందని నమ్ముతున్నారు. ఇది చంద్రబాబు కూడా ఉన్న నమ్మకం. ఐఎన్డీఏ కూటమిలోకి వెళ్తానన్నాడు అనుకోండి, ఆంధ్రాలో ఏం దొరికేది వీళ్ళకి? నాకు తెలిసి ఐఎన్డీఏ కూటమికి వెళ్లే తప్పు పని చంద్రబాబు చేయడు. 1-2% ఓటింగ్ అయినా ఏపీలో కలిసి రాదా? నేననే పాయింట్ ఇక్కడ పెద్ద లాజిక్ ఉంది. ఇక్కడ కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే, మోడీతో గొడవ పెట్టుకోకుండా ఉంటే, ఇతనికి ఇప్పటికి డబ్బులు ధనవంతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంకి, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు వీళ్ళందరూ కూడా, లేకపోతే ఎన్ఆర్ఐలు అందరూ తలకు 1,000 కోట్లు వేసుకుని వచ్చేసేస్తారు ఇక్కడ. సామాజిక వర్గం వాళ్ళు చాలా కసిగా ఉన్నారు రేపు ఈ ట్రిప్, ఎందుకంటే తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం అధికారులకు రావడం అసాధ్యం లేదు కదా, అవకాశం ఇక్కడే రావాలి. ఇక్కడ కనుక రాకపోతే నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ జగన్ వచ్చాడంటే ఇక ఆ సామాజిక వర్గానికి 2 చోట్ల 10 ఏళ్ల పాటు లేని పరిస్థితి అవుతుంది, ఆ తర్వాత ఇక మళ్ళీ ఎట్లా అప్పుడు? కాబట్టి వాళ్ళందరూ కసిగా రెడీలో ఉన్నారు. కానీ కేంద్రంతో తగవ పెట్టుకున్నాడు అనుకోండి చంద్రబాబు, ఐఎన్డీఏ కూటమిలో చేరడం అంటే కేంద్రం తగవబెట్టు, వీడు ఆ ఎన్ఆర్ఐ ఇక్కడ ఏదో బోగస్ కంపెనీ సృష్టించి దాంట్లోకి డబ్బులు పంప్ చేసుకుని ఇక్కడికి రావాలి, వాడి వల్ల అవుతుందే? లేదు. ఇక్కడ కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త, బిల్డర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏ ప్రాతిపదిక నిర్లక్ష్యంలో నిలబడతారు అంటే ప్రాక్టికల్గా నేను ఆలోచించి ఏ ప్రాతిపదిక నిలబడతారు? నల్లధనాన్ని తీసినే నిలబడతారు. కేంద్రంతో లడాయి పెట్టుకున్నాడు. ఇవాళ హైదరాబాద్లో ఏం జరుగుతున్నాయి? చిట్ ఫండ్స్ని అడ్డం పెట్టి డబ్బులు పంచుకుందాం అనుకున్నోడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? మార్గదర్శిలో చిట్టు ఎట్టగైతే 1 కోటి రూపాయల చిట్లు, ఇక్కడ 50 కోట్ల చిట్లు అట్లా వేస్తారట, అందులో ఉంచుతారట, ఆ డబ్బుల్ని తీసుకుంటారు, లేకపోతే ఆ చిట్టోడే 50 కోట్లు వడ్డీకి ఇస్తాడట ఆస్తిని ఏదైనా తీసుకుని, అది ఎలక్షన్ల ఏక తీర్చుకుంటుంటారు. అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం, కొట్టారు అక్కడ దెబ్బ, అట్టగ రేపు పొద్దున ఇక్కడ ఉంటుంది కదా. ఎవడైనా తెలుగుదేశాన్ని బ్రతికించడం కోసం, రాజకీయం కోసం తన జీవితకాలం సంపాదించుకున్న ఆస్తులను నాశనం చేసుకుని కోర్టుల చుట్టూ, దర్యాప్తు సంస్థల చుట్టూ తిరుగుతారనుకుంటాడా? లగ్జూరియస్ లైఫ్ అనుభవించేవాడు కాబట్టి పెద్దోళ్ళు కట్ అయిపోతారు.
అది చంద్రబాబుకు తెలుసు కాబట్టినే మోడీ మీద విపరీతమైన ద్వేషం ఉంది చంద్రబాబు. లోకేష్కైనా సరే వాళ్ళ పార్టీలో అందరికీ కూడా విపరీతమైన కసు ఉంది. కానీ సెంటర్లో ఆల్టర్నేటివ్ లేదన్నటువంటి ఫీలింగ్తోనే క్రిందసారి ఆల్టర్నేటివ్ అనుకుని కాంగ్రెస్ గూటికి చేరి చేయగాల్చుకున్నారు. ఈ దఫా అయితే గీతే నేనేమనుకుంటున్నానంటే, ఒకటి వీళ్ళ ముగ్గురు వీళ్ళ నలుగురు కలిసినే పోటీ చేస్తారు, వీళ్ళ ముగ్గురు కలిసి చేసి బీజేపీకి సంకేతం పంపిస్తారు, బాబు మేము గెలిస్తే మీకే మద్దతు ఇస్తాం, మమ్మల్ని మాత్రం చేయనీయద్దు, మేము కొట్టుకుంటాం, వదిలేసేయండి జగన్ మీరు, మీకు చేతనైతే జగన్ నుంచి ఏమన్నా మాకు సహకరించండి, లేదనుకుంటే మేము కొట్టుకుంటాం, వదిలేయండి మమ్మల్ని, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మీకు మాత్రం మేము మద్దతు ఇస్తాం రేపు అధికారంలోకి వస్తారనుకుంటే అనే ముక్క ఏమన్నా బేరసారాలు చేస్తారు. అంతేగాని ద్వేషించి ఐఎన్డీఏ కూటమిలోకి వెళ్తే వచ్చేది అదనంగా ఏం లేదు, ఇదే కమ్యూనిస్టులు, ఇదే కాంగ్రెస్, ఇదే కాంగ్రెస్కి ఏమైనా ఇక్కడ బలం పెరిగిందా లేదు, కమ్యూనిస్టులు ఏమైనా పెరిగితే తెలుగుదేశం వెనకాల ఎందుకు తిరుగుతారు వాళ్ళు లేదు, జనసేనకి పెరిగింది కొంచెం, ఆ పెరిగింది కూడా తన అధికారంలోకి వస్తాననుకుంటే ఆయన ఎందుకు తెలుగుదేశం వెనకాల పడతాడు, కమ్యూనిస్టులు ఎందుకు వెనకాల లేచు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం క్లారిటీ ఇచ్చేసినట్టేగా ఇంకా ఎన్డీఏ లేను అని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. బీజేపీ వస్తే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీని బ్లాక్మెయిల్ చేశారు, నువ్వు వస్తే మా కూటమిలో ఉంటావు, లేదంటే నువ్వు లేనట్టే, వదిలేసాం. ఆ క్లారిటీ అయితే వచ్చేసింది. చూద్దాం మొత్తానికి వామపక్షాలతో కలిసి వెళ్లాలని డిసైడ్ అవుతున్నారా జనసేన టీడీపీ కూటమి, అదే కానీ చెప్తే బీజేపీ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, మీరు చూడాల్సి వస్తుంది.